పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫలితం ఎలా ఉంటుంది? మెజారిటీ చాలా ఎక్కువ వస్తుందా, పరిమితంగా వస్తుందా? అయితే కొన్ని సర్వేలు అయితే డౌట్ఫుల్ అన్నట్టుగా కూడా చెప్తుంటారు. కానీ ఏదేమైనా వర్మ తెలుగుదేశం అభ్యర్థిగా ఇదివరకు ఉన్న నాయకుడిగా ఉన్నటువంటి వర్మ పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ బలపరిచారు కాబట్టి ఆయన ప్రధానమైన తేడా. వర్మ కనుక పోటీ పెట్టుంటే అప్పుడు ఎలా ఉండేదో, కాబట్టి గట్ట ఎక్కవచ్చు అని అనుకున్నప్పటికీ కూడా ఎంత ఉంటుంది, ఎలా జరుగుతుంది, మొత్తం మీద ప్రభావం ఏంటి, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా అసలు ఎన్నికల్లో ముఖ్య పాత్రధారి ఆయనే. ఫలితాలు వచ్చిన తర్వాత ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటుంది. ఇలాంటి ప్రచారం వ్యాఖ్యలు మనకు చాలా వినిపిస్తున్నాయి. ఒకటైతే నిజం కదా, జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ అసలు మాట్లాడడానికి కూడా చాలా విషయాలు ఉండేవి కాదు. కానీ అదే సమయంలో జనసేనకు కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా యంత్రాంగం లేదు, తర్వాత నిర్మాణం స్థానికంగా లేదు, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ ఉన్నాయి. అది పిఠాపురంలో వర్మ వల్ల అది కొంచెం ఆ లోటు లేకుండా పోయింది. కానీ మొత్తం మీద చూస్తే కూడా గతసారి ఎక్కువ సీట్లలో పోటీ చేసిన జనసేనకు 5% పైన 5-6% మధ్యలో ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 40 కంటే కొంచెం తక్కువగా 39 ఓట్లు వాళ్ళకు వచ్చాయి. సో ఇవి రెండు కలిస్తే కూడా గతసారి వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే 6% తేడా ఉంటుంది. సో ఇవి ఎక్కడెక్కడ కవర్ అవుతాయి, ఎట్లా అవుతాయి, ఏంటి, ఇదంతా ఎగ్జిట్ పోల్లో కొంత సూచనగా తెలియచ్చు, కౌంటింగ్ అయ్యా కూడా తెలియచ్చు, పూర్తిగా తెలుస్తుంది అప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో. అయితే పవన్ కళ్యాణ్ను కలుపుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా, అది సింగిల్ పాయింట్గా పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎలా అయినా తనతో ఉంచుకోవడం, తనతో అట్టు పెట్టుకొని పొత్తు కుదుర్చుకోవటం, ఆ తర్వాత ఆయన ద్వారాను బీజేపీని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా జరిగాయి. పవన్ను కలుపుకోవడం వల్ల కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చు అనేది ఒకటైతే, బీజేపీని కలుపుకోవడం వల్ల ఎన్నికల సంఘాన్ని, లేకపోతే ఎన్నికలు కేంద్రంలో అధికారం, ఇట్లాంటి వాటిని తనకు అనుకూలంగా చేసుకోవచ్చని, ఈ రెండు బీజేపీతో అది పవన్తో ఇది పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఏర్పాటు చేశాడు అనేది చాలా స్పష్టం. అంతకుముందు విమర్శించిన వ్యక్తి కూడా, ఇద్దరు విమర్శించారు 2019, ఇప్పుడు కలిశారు. సో పిఠాపురంలో గట్టెక్కడం ఒకటైతే రాష్ట్రం మొత్తం మీద ఏం ప్రభావం ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు అందరూ అన్ని సర్వేలు లేకపోతే అభిప్రాయాలు, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒక విషయం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర అని అనుకుంటే కూడా ఇది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో, అంటే 34 ఉంటాయి ఇక్కడ. ఈ 34 ఉన్న చోట మటుకే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రాయలసీమలో దాదాపు ఉండదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గంలో గతంలో వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపించారు, ఇప్పుడు కూడా కొంత అతి పరిమితంగా అక్కడ చూపించవచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలు ఆశించినంత ప్రభావం జనసేన చూపించలేకపోయింది, నాయకులు కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. జనసేనకు సంబంధించిన కాపు నాయకులు ఎవరు వాళ్ళ అభ్యర్థులుగా కూడా ఎక్కువ మందికి అవకాశం రాలేదు. ఈ కారణాల వల్ల గోదావరి జిల్లాలో మాత్రమే జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పటికి కూడా ముద్రగడ పద్మనాభం ఇటు రావడం వల్ల, అలాగే వైఎస్ఆర్ పార్టీ అనేక మంది కాపు నాయకులను అభ్యర్థులుగా పెట్టడం వల్ల గుండుగుత్తగా ఆ కాపు ఓట్లన్నీ అటు పోతాయనే చెప్పడానికి కూడా లేదు. ఈ క్రమంలో మొత్తం మీద చెప్పాలంటే చూడాల్సే ఉంటుంది ఎన్ని స్థానాలు వస్తాయి, ఎన్ని స్థానాలతో అసెంబ్లీకి అడుగు పెడతారు. పవన్ కళ్యాణ్ మీద జగన్ ప్రత్యేకించి టార్గెట్ పెట్టి ముద్రగడను పెట్టి ఇవన్నీ చేసిన పరిస్థితి ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. పైగా అక్కడ వంగా గీత తమ అభ్యర్థిగా ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేగా పెట్టారు కదా, ఆమె గెలిస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అని ముద్రగడ పద్మనాభం కూడా ఒక ఇచ్చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ అన్ని పందాలు వీటన్నిటి బెట్టింగుల్లాగా ఇది కూడా ఒక వ్యవహారం, పేరు మార్చుకోవాలి అని ఆయన దగ్గరికి ఒక ఇది ప్రకటించేవాళ్ళు ఒకరైతే, ఇప్పటికే వంగా గీతకు సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అని ఆమె కారుకు స్టిక్కర్లు వేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అని వేసేవాళ్ళు, వీటన్నిటితో ఇది ఒక రాజకీయ సందడి, లేకపోతే అభిమానుల మధ్య యుద్ధం అనండి, లేకపోతే వివాదంలాగా ఇది మారినటువంటి పరిస్థితి. నిజానికి బెట్టింగులు కానీ ఇలా ఉద్రేకాలు పెంచుకోవడం కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇంకా మూడోది,
పవన్ కళ్యాణ్ పాత్ర ప్రభావం గురించి ఆశించిన స్థాయిలో ఉంటుందా? తెలుగుదేశం పార్టీ కొంత ఉపశమనం కలిగించడం, కొంచెం కొంతవరకు నిలబెట్టడానికి పనికి రావడం ఓకే, కానీ రాష్ట్రం మొత్తం మీద అంత ప్రభావం లేనప్పుడు అక్కడ అక్కడ గెలిచినా లేదా ఇంకో ఒకటో మూడో నాలుగో గెలిచినా దానివల్ల అంతకుముందు ప్రచారం చేసుకున్న హైప్ అనేది నిలబడుతుందా లేదా ఎన్నికలైన తర్వాత? పోలింగ్ ఐ మీన్ ఫలితాలు వచ్చిన తర్వాత పవనే సెంట్రల్ ఫిగర్గా ఉంటాడు, ఇంకా కొంతమంది భాషలో అయితే ఆయనే హీరో అవుతాడు ఇట్లాంటివి అంటున్నప్పటికీ కూడా ఇవన్నీ ఫలితాల మీద ఆయన చూపే ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో రెండో అభిప్రాయం లేదని. అలాగే గోదావరి జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు జనసేనకు సంబంధించి వనరులు, ఆర్థిక వనరులు లేవు, మానవ వనరులు లేవు. వాళ్ళను రంగంలో నిలబెట్టడానికి, వాళ్ళ తరఫున ప్రచారం సాగించడానికి చాలా పెనుగులాడాల్సి వచ్చింది, చాలా చోట్ల చాలా సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఓట్లు వేసేవాళ్ళు కూడా లోక్సభకు ఒక రకంగా, అసెంబ్లీకి ఒక విధంగా వేసినప్పుడు జనసేన నిజంగా ఎంత యాడ్ అవుతుంది ఎంత కాదు అన్నది మనం ఫలితాలు వచ్చిన తర్వాతే చెప్పగలం, కానీ ఇంక అంతా అయిపోయింది అని చెప్పలేమని. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, గతంలో చాలాసార్లు గోదావరి జిల్లాలో గెలిచిన వాళ్ళు ఆ స్వింగ్ రావటం అన్నదానికి గోదావరి జిల్లాలో స్వింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందనే ఒక అభిప్రాయం ఉంది. అలాంటి స్వింగ్ ఎంత తేగలరు? తూర్పు గోదావరిలో ఇదివరకు జనసేన ప్రజారాజ్యం ప్రభావం ఎక్కువగా కనిపించింది, రెండు జిల్లాలు తీసుకుంటే కూడా. ఇప్పుడు చాలా ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ అవన్నీ చూసినప్పుడు అది మిక్స్డ్గా ఉంది, కానీ అది ఏమంత ఏకపక్షంగా లేదని. ఇంకొక థియరీ ఏమంటే, పవన్ వల్ల తెలుగుదేశానికి చాలా మేలు జరిగిందని బయట ప్రచారం అయింది, కానీ నిజానికి తెలుగుదేశం కలుపుకొని పవన్ను ముందు పెట్టడం వల్ల పవన్కి ఎక్కువ, జనసేనకి ఎక్కువ మేలు జరిగింది, కొద్దిగా గొప్ప స్థానాలు వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఏర్పడిందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. వీటన్నిటిలో ఏదేలా ఉందనేది చూడాలి. ఏదైనా ముందుగానే స్టిక్కర్లు మార్చుకోవడం, ఒకరిని ఒకరు అనుకోవడం, పందేలు కట్టుకోవడం, ఇవన్నీ బొత్తిగా అవసరం లేని విషయాలు. ఇవన్నీ కింద వాళ్ళు చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఏమో అప్పటి నుంచి విశ్రాంతిలోనే ఉన్నాడు, ఆయన ఏమీ మాట్లాడలేదు. నాగబాబు కొంచెం మాట్లాడుతుండేవాళ్ళు, నాగబాబు మాట్లాడలేదు. వాళ్ళ తరఫున ప్రచారం చేసిన కొంతమంది సెలబ్రిటీలు కూడా లేరు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన శిబిరంలో ఒకరో ఇద్దరో మీడియాలోకి వచ్చి మాట్లాడే చర్చల్లో, డిబేట్లలో పాల్గొనేవాళ్ళు తప్ప జనసేన శిబిరం నుంచి పెద్ద కదలిక, పెద్ద స్పందన లేవనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని తమ కార్యకర్తలను ఈ సూచనలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా జనసేనలో కూడా రావచ్చేమో, కానీ ఏదైనా ఇప్పటికిప్పుడు ఇంకా స్టిక్కర్లు వేసుకోవాల్సినంత అవసరం లేదు. స్టిక్కర్లు ఇవన్నీ 4వ తారీఖు తర్వాత 5వ తారీఖుల్లో వేసుకోవచ్చు. ఇంకోటి ఏమో, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఈ స్థాయిలో ప్రచారం చేసుకున్న ఒక నాయకుడికి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఇప్పుడు ఎమ్మెల్యే అని వేసుకోవడం నిజానికి అదేమంత పెద్ద గొప్ప విషయం కాదు కదా. కానీ ఆయనకైతే ఉన్న సవాళ్ళు గట్టిగా తెలుసు కాబట్టి పదే పదే నన్ను అసెంబ్లీ శాసనసభకు పంపించండి, శాసనసభకు పంపించండి అని చెప్తూ వచ్చారు. మరి పంపిస్తున్నారా లేదా అన్నది మనం 4వ తారీఖు చూడాలి.